నమస్తే, నేను రజిత. న్యూస్ ఇండియా టీవీ వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తలను చూద్దాం. నరేంద్ర మోదీ కార్మిక వ్యతిరేకి అని మే 26వ తేదీని బ్లాక్ డేగా పాటించిన కార్మిక సంఘాల నేతలు. ప్రపంచ దేశాలలో భారతదేశానికి ఒక మంచి పేరున్నది, పోరాట పటిమ గల దేశం అని చెప్పి ఆనాడు బ్రిటిష్ వాళ్ళు చెప్పడం జరిగింది. అట్లాంటి పోరాట పటిమని అడిగే హక్కును కాలు రాస్తున్న రోజుగా ఈ రోజు బ్లాక్ డే అని మనం పరిగణించడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గద్దెనెక్కిన తర్వాత కార్మికులకు కర్షకులు ఎవరికి కూడా అడిగే హక్కు లేకుండా చేస్తున్న ఒక్కొక్క దౌర్భాగ్యమైన నాయకుడు మన భారతదేశానికి వచ్చిందంటే అది నరేంద్ర మోడీ అని చెప్పి చెప్తున్నాం. ఇవాళ ప్రైవేటీకరణ పేరుతోటి ఆయన బినామీల కోసము విమానయాన రంగాన్ని నమ్మిండు, అటు పిఎన్టీ నమ్మిండు, ఎల్ఐసి నమ్మిండు, మరి అదేవిధంగా ప్రతి బావిని బొగ్గు బావులను అన్నింటినీ అమ్ముకుంటా పోయి ఇవాళ కార్మికులకు ఏమీ లేకుండా చేస్తున్న దౌర్భాగ్యం పరిస్థితి వచ్చింది. కనుక కార్మిక దినోత్సవాన్ని ఆ రోజు ఎట్లనైతే మనం సెలబ్రేట్ చేసుకుంటామో పోరాటంతో, అదే విధంగా ఈ బ్లాక్ డే కూడా అదే విధంగా మనం ఇవాళ నిరసించి మనం కార్మికులకు హక్కే అడిగే హక్కు ఉంటాయని చెప్పి అన్ని యూనియన్లు కలిసి మేమందరం కలిసి ఇవాళ బ్లాక్ డేగా ప్రకటించడం. బ్లాక్ డేకు అర్థం ఏంటిది? అసలు బ్లాక్ డే ఎందుకు చేసుకుంటున్నాం మనం? మనం ఎప్పుడైతే అడిగే హక్కు ఉంటుంది ఒక కార్మికుడికి, ఒక బావి మీద ఇవాళ ఒక దొర బావి మీద మేనేజర్ ఉంటాడు, మరి మనం చేసే పనులకు అన్నింటికి అడ్డంగా కలిపి మన పైన కక్ష సాధింపు చేస్తున్నాడు అంటే అప్పుడు అందరం ఐకమత్యంతో వచ్చి ఆ బావి మీద మేనేజర్ని కూడా మనం అడుగుతాం. అట్లాంటి అడిగే హక్కును కాలు రాస్తున్న ఈ నరేంద్ర మోడీకి నిజంగా బుద్ధి చెప్పాలంటే ఇవాళ మనం అందరం కార్మికులు ఐకమత్యంతో ఉండాలి. ఇవాళ ప్రతి చూడండి, మన బొగ్గు బావులన్నింటినీ ప్రైవేటీకరణ చేసుకుంటాం. ఈ మాయ మీద మీరు చూడండి, అన్ని డిపార్ట్మెంట్లు అన్ని ప్రైవేటీకరణ చేసుకుంటారు. మరి ఏం చేస్తున్నాం మనం? మన లోపల కూడా నేను చెప్పగల తప్పనిపిస్తుంది. ఎందుకంటే మన కార్మికులలో కానీ మన లోపల కూడా పోరాట పటమే పోతుంది. ఎందుకు పోతుంది అంటే ఎంతసేపు అడిగే వాళ్ళపైన కేసులు పెడుతున్నారు, మాట్లాడే వాళ్ళపైన జైలు పెడుతున్నారు, ఆ భయానికి మనం అందరం భయపడి బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉన్నారు. కార్మికులారా, ఇప్పటికైనా ఆలోచించి మన లోపల అందరం లోపల ఐకమత్యం రావాలి. మన హక్కులను మనం సాధించుకోవాలంటే, ఈ పోరాటాన్ని కొనసాగించాలంటే మనం అందరం ఐకమత్యం పోరాడాలి. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఖచ్చితంగా మనం బుద్ధి చెప్పాలంటే కార్మికులందరూ ఐకమత్యంగా ముందుకు పోయి ఈ రోజుని బ్లాక్ డేగా పరిగణించి ఇక్కడ మేమేదో సభలు చెప్పడానికి కాదు, మీరు కూడా బయటికి వెళ్ళి ప్రతి ఒక్కరితో చెప్పాలి. ఈ లాక్డౌన్ ఎందుకు విధించారు? అసలు లాక్డౌన్ వల్ల ప్రజల ప్రాణాలు గాలికి వదిలేసి ఎక్కడైతే వాళ్ళకి లాభం వస్తుందో అక్కడ లాక్డౌన్ లేదు, ఎక్కడైతే వాళ్ళకి లాభం రావట్లేదో అక్కడ లాక్డౌన్ పెడుతున్నారు. మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారని చెప్పి కార్మికుల తరఫున ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఖచ్చితంగా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. కార్మికులారా, అందరము ముక్త కంఠంతో ఖండించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడో మనం 100 సంవత్సరాల క్రితం మన లోపల పోరాట పటిమ ఇవాళ సచ్చిందని చెప్పి మరొక్కసారి మీడియా ద్వారా మీ అందరికి తెలియజేస్తూ ఈ పోరాటాన్ని మనం కొనసాగించాలని చెప్పి అన్ని యూనియన్ల తరఫున మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. కార్మిక ఐక్యత, కార్మిక ఐక్యత, కార్మిక ఐక్యత. కరోనా వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం మాత్రమే మార్గం. ఎటువంటి కరోనా లక్షణాలు కనిపించినా భారత ప్రభుత్వం, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల అనుసారం వైద్యుణ్ణి సంప్రదించండి. మీ వంతు వచ్చినప్పుడు వ్యాక్సిన్ తీసుకోండి.